Amy Schumer. మహాశివరాత్రి సందర్భంగా హరణామ స్మరణతో మారుమోగిన శివాలయాలు. నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ, హర ఓం నమః శివాయ, హర ఓం నమః శివాయ, శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివ శంకరుడు ఉగ్ర రూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హర ఓం నమః శివాయ. శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీముఖలింగం రావివలస క్షేత్రాల్లో భక్తులు ఉదయం నుండి ఆ ఈశ్వరుని దర్శించుకున్నారు. శ్రీముఖలింగంలో ఆ మధుకేశ్వర స్వామిని శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ దర్శించుకుని స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు. అలాగే రాయవలస క్షేత్రంలో వెలసిన ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీకాకుళంలో కుమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు విరివిగా తరలివచ్చారు. అతి పురాతనమైన క్షేత్రంగా పేర్కొన్న ఈ క్షేత్రంలో వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈ క్షేత్రంలో నిర్వహించిన ఆయుర్వేద మెడికల్ క్యాంప్ అందరినీ ఆకట్టుకుంది. అలాగే నరసనపేటలో పలు శివక్షేత్రాల్లో భక్తులు ఆ ఈశ్వరుని దర్శించి తరించారు. వేగుజావు నుండి పట్టణంలోని అన్ని శివాలయాల వద్ద భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా నరసనపేట సిద్ధాశ్రమంలో సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. అలాగే కలివరంపేటలో వెలసి ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి జాగరానికి భక్తులందరూ మేల్కొని ఉండేలా ప్రత్యేక కాలక్షేప కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అదేవిధంగా టెక్కలి సమీపంలో గల రావి వరసలో వెలిసి ఉన్న శ్రీ ఎండల మల్లికార్జున స్వామివారిని టెక్కలి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట తెలుగుదేశం పార్టీ అధ్యకులు కింద్రాపు అచ్చెన్నాయుడు సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కింద్రాపు అచ్చెన్నాయుడిని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడి శివ ఓం నమ శివాయ. ముళ్ళు కములు శంకరుడేయని శివశక్తిని కొనియాడే హర ఓం నమ శివాయ. ప్రణవం నమ శివాయ, స్మరణం నమ శివాయ, మంత్రం నమ శివాయ, ధ్యానం నమ శివాయ. నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. ఋషి గౌతముని నామమే పొంది గోదావరి ప్రవహించే శివ ఓం నమ శివాయ. ఈశ్వరకు మహాశివరాత్రి పర్వదినం రోజున కంబాలపేటలో వెలిసిన ఎండల మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ఎన్ఈఆర్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బంటపల్లి పంచాయతీ కంబాలపేటలో వెలిసిన శ్రీ 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 ఎండల మల్లికార్జున స్వామివారిని బీజేపీ జిల్లా అధ్యకులు నడికుదుటి ఈశ్వరరావు రజని దంపతులు దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు అందుకున్నారు. రణస్థలం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన పిన్నింటి వెంకట భాగవతి నాయుడు.
యచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రణస్థలం సర్పంచ్ పిన్నెంటి వెంకట భానోజీ నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలో గల ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, పాడి పంటలు సమృద్దిగా ఉండాలని ఆ దేవదేవుని వేడుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మజ్జి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలం తిరుపతిపాలెం గ్రామంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. యచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం తిరుపతిపాలెం గ్రామంలో వెలిజేటి జోగిరాజు మౌళి దంపతులు చేతుల మీదుగా శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలయ ధర్మకర్త నడిగుదుటి ఈశ్వరరావు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆకుల రవికుమార్, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రణస్థలం మండలం బొరిసం గ్రామంలో ఆంజనేయ స్వామి వారి వార్షికోత్సవం సందర్భంగా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. యచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఒరిసాం గ్రామంలో ఆంజనేయ స్వామివారి వార్షికోత్సవం సందర్భంగా హనుమాన్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు, యచ్చెర్ల నియోజకవర్గ కన్వీనర్ నడిపుతుటి ఈశ్వరరావు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ వర్మ, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గురాల రఘునాథ్, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, యచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకటరావు సూచనలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం నియోజకవర్గ కార్యాలయం నందు నియోజకవర్గ మహిళా నాయకురాలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం తీసుకువచ్చిన కలలకు రెక్కలు అనే పథకాన్ని నియోజకవర్గ ప్రజలకు మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. అలాగే శంఖారావం కార్యక్రమాన్ని ఇంటింటికి తెలియజేసేలా మహిళలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా మణులందరికీ కిమిడి కళా వెంకటరావు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మన గవర్నమెంట్ ఇప్పుడు అలయన్స్ కి వెళ్తుంది కాబట్టి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆడబిడ్డలకు ప్రత్యేకంగా కళలకు రెక్కలు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇవన్నీ కూడా 18 ఏళ్లు అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క ఆడపిల్లకి ఎన్నో ఆశలతో ఈ ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. నెక్స్ట్ డిగ్రీ ఏ ప్రొఫెషనల్ కోర్స్ తీసుకోవాలి, ఫైనాన్షియల్ గా ఎలా ఇండిపెండెంట్ అవ్వాలి, ఎలా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని. కానీ ఇదే సమయంలో తల్లిదండ్రులు పెళ్లి చేసి పంపించేద్దాం అనే ఒక ఆలోచనలో ఉంటారు. వీళ్ళ కోర్సులు కానీ, ప్రొఫెషనల్ కోర్స్ ట్రైనింగ్ కానీ, కోచింగ్స్ కి కానీ పెట్టే అమౌంట్ తోటి ఏ ఒక తులం బంగారమో కొని పెళ్లి చేయొచ్చు అన్న ఆలోచనలోన చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు. సో ఈ ఆడపిల్లల కళలకు రెక్కలు ఇవ్వడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎటువంటి ప్రొఫెషనల్ కోర్స్ కోసమైనా ఈ ఆడపిల్లలు లోన్ తీసుకునే వెసులుబాటుని ఈ అలయన్స్ గవర్నమెంట్ ఇస్తుంది. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి ముప్పిడి సుజాత, విజయనగర పార్లమెంట్ ఉపాధ్యక్షులు బల్లాడ అరుణారెడ్డి, విజయనగర పార్లమెంట్ అధికార ప్రతినిధి గంటా సంధ్యా గజపతిరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పెద్దరెల్లి వీధిలో ఇంటింటా కార్డెన్ చర్చ్ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పెద్దరెల్లి వీధిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటా కార్డెన్ చర్చ్ నిర్వహించారు. అపరిచిత వ్యక్తులు గాని, ఇళ్ల వద్ద పరిచయం లేని వ్యక్తులు గాని సంచరించిన వాహనాల రిజిస్ట్రేషన్లు వాహనదారులు గుర్తించి సమాచారం ఇవ్వడం జరుగుతుందని, ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నామని అన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అద్దెల కోసం వచ్చినా, అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి యొక్క కుటుంబ సమాచారాన్ని సేకరించారు. అదేవిధంగా దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు, ఇటువంటి అరాచక శక్తులు సంచరించడంతో ఈ కార్టన్ చర్చ్ ద్వారా వారి యొక్క సమాచారాన్ని తెలుసుకోగలుగుతామని, అందువల్ల ప్రజలు పూర్తి సహకారం అందించాలని పోలీసులు తెలిపారు. ఎస్ఐ హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బృందం ఇంటింటా తనిఖీలు నిర్వహించి సమాచారం సేకరించారు. కార్యక్రమంలో కేంద్ర పోలీసు బృందం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం విశాఖ స్కూల్లో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం బ్యాంకర్స్ కాలనీలో ఉన్న సాయి ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్న విశాఖ స్కూల్లో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రాజకీయ ఆర్థిక సామాజిక మరియు సాంస్కృతిక రంగాల్లో మహిళల హక్కులు మరియు విజయాలను జరుపుకోవడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 8వ తేదీన నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా మహిళా ఆర్థిక పురోభివృద్ధికి అందరూ సహకరించాలని కె మధుసూదన్ అన్నారు. ఈ సందర్భంగా సుదీర్ఘ సేవలు అందిస్తున్న రోజారాణి, సునీత, పార్వతి, భాగ్యలక్ష్మిలను దుస్సాలతో సత్కరించారు. ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్న మహిళలు మరింత పురోగతి సాధించాలని హెడ్మాస్టర్ పి రామారావు అన్నారు. అందరూ ఉపాధ్యాయులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల తల్లులను సత్కరించారు. ఒక పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అనడం ఎంత వాస్తవమో, ఓ కుమార్తె గెలుపు వెనుక ఓ మాతృమూర్తి కష్టం ఉంటుంది అనేది అంతే వాస్తవమని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పైడి ప్రవీణ అన్నారు. స్థానిక పద్మావతి డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల తల్లులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ నేపథ్యంలో పెరిగి పురుషాధిక్య ప్రపంచంలో బతికి ఓ మహిళగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కూడా తమ ఆడపిల్లల్ని అగ్రపదాన చేర్చాలని అనుకుంటుంది తల్లి అని అన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాల బోటనీ అధ్యాపకురాలు సాధు రుద్రమరాణి మాట్లాడుతూ, వివక్ష అసమానతల లాంటివి వెనక్కి లాగుతున్నా తమ జీవన పరిధిని విశాలం చేసుకుంటూ ఉన్నతంగా మహిళా లోకం ఎదుగుతుందని తెలిపారు. అడుగులు తడబడుతున్నా మహిళలు పట్టుదలగా ముందుకు సాగిపోతున్నారని కొనియాడారు. కళాశాల డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, విదేశాల్లో సైతం భారతీయ మహిళలు వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసుకుని ముందుకు సాగుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల సామాజిక కార్యకర్తలు ఉండవల్లి రమాదేవి, శ్రవంతి, కళాశాల అధ్యాపకులు మెండ మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.